నేను ఒక్కదాని మాట్లాడితే ఏమవుతుందమ్మా? మీలాంటి వాళ్ళు మాట్లాడాలి, ఎక్స్పర్ట్స్ మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి, ప్రతిపక్షాలు మాట్లాడాలి, అందరూ లేవనెత్తుతే కదా. మేము ఏ ఏజెన్సీకి పోయినా కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి అంటున్నారు వాళ్ళు. వాళ్ళు మాకు చెప్తున్న మాటే ఇది, మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి, మాకు సులభమవుతుంది ఎంట్రెన్స్కు అని. మీలాంటి వాళ్ళు అందరూ మాట్లాడాలి. మీది కాదా తెలంగాణ? నేను తెలంగాణ బిడ్డను, మీరు తెలంగాణ బిడ్డలు గారా? ఇంతమంది ఉన్నాం కదా, మరి కళ్ళ ముందరనే ఇంత ఇన్ని వేల కోట్ల డబ్బులు అవినీతి జరిగింది. అసలు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశాడు కదా కేసీఆర్ సారు. ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నాం. ఇక 8 సంవత్సరాలలో ఇంత చేస్తే ఇంకొకసారి అధికారం ఇస్తే ఇంక ఈయన ఏం చేస్తాడు? అమ్మేస్తాడు కదా. అసలు టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో 860 కోట్ల రూపాయలుంది. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బంతా? ఒకప్పుడు స్కూటర్లో తిరిగే కేసీఆర్ గారు ఇప్పుడు విమానాలు కొంటున్నాడు, హెలికాప్టర్లు కొంటున్నాడు, బందిపోట్ల రాష్ట్ర సమితి అని ఒక పార్టీ పెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి డబ్బంతా? ప్రజల డబ్బు కాదా? తెలంగాణ ఖజానాను కొల్లగొడితే వచ్చిన డబ్బు కాదా? ఇదంతా దోచుకున్న డబ్బు కాదా? పోనీ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమని చెప్పండి. ఎవరు రాసిచ్చాడు ఇంత ఆస్తి సడన్ గా? దమ్ముండాలి కదా. దమ్ము లేదు. కాళేశ్వరం కేసీఆర్ అవినీతి పరుడు కాలేదనుకోండి, కాదనుకోండి, మా రాష్ట్రానికి ఇది మీరు చేస్తారన్నారు కదా అని మోడీ దగ్గర మెమరాండం ఇయ్యొచ్చు. ఇప్పుడు అవినీతి చేశాడు కదా, మోడీ దగ్గర మెమరాండం ఇస్తే మోడీ గారు వెంటనే మరి నువ్వు చేసిన అవినీతి ఏమిటి అని అడుగుతాడు కదా. దాని మీద కూడా నేను స్పందించనా అని అడుగుతాడు కదా. ఈయనకు దమ్ము ఉండాలి కదా, ఈయన నిజాయితీ పరుడు అయితే కదా. అందుకే కదా దాక్కుని తిరుగుతున్నాడు పిల్లిలాగా. మన రాష్ట్రానికి వస్తున్నాడండి, ప్రైమ్ మినిస్టర్ ఇస్ కమింగ్ టు అవర్ స్టేట్. ఇదే రామగుండంకి వస్తున్నాడు. ఆర్ఎఫ్సిఎల్ మనది కదా, మనది ఓపెన్ చేయడానికి వస్తున్నాడు కదా. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఈ ఆర్ఎఫ్సిఎల్ ఎప్పుడూ ఓపెన్ అవ్వు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే దీని మీద కృషి చేసి 10,000 కోట్ల రూపాయలు బెయిల్అవుట్ ప్యాకేజ్ కూడా ప్లాన్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఇది విద్యుత్తుతో కాకుండా గ్యాస్తో, కేజీ బేసిన్ నుంచి గ్యాస్తో చేయాలని, 4,000 కోట్ల రూపాయలతో అయినా సరే చేయాలని రాజశేఖర రెడ్డి గారు ఏనాడో ప్లాన్ చేసి ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలని 2008-09లోనే పనిచేశాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఆ సంవత్సరంలోనే 13 సంవత్సరాల కిందటే ఈ ఆర్ఎఫ్సిఎల్ ఓపెన్ అయిపోను. ఈ నాయకులందరికీ ఇది మళ్ళీ ఓపెన్ చేయడానికి 13 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోలేదు, ఆ తర్వాత కేసీఆర్ పట్టించుకోలేదు, ఇప్పుడు మోడీ వచ్చి జాతికి అంకితం చేస్తున్నాడు. సరే దండాలు, మంచిదే చేస్తున్నారు, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నారు, మన ప్రాజెక్ట్ అవుతుంది, మంచిదే. కానీ మన రాష్ట్రానికి ప్రైమ్ మినిస్టర్ వస్తుంటే మీరు గలవచ్చు కదా, ఎయిర్పోర్ట్లో గలవచ్చు, లేకపోతే ఇక్కడ గలవచ్చు, ఎక్కడ గలవకూడదు సార్ మాకు అవసరాలు ఉన్నాయి అని నైస్గానే అడగచ్చు కదా. కనీసం అది కూడా లేదంటే ఏమనుకోవాలి? కేసీఆర్ని అహంకారి అనుకోవాలి కదా, నీ అంతా అనుకోవాలి కదా. మీకు మీకు పడకపోతే ప్రజలు సఫర్ అవ్వాలనా? ఏంటిది చంద్రబాబు నాయుడు గారు నిన్న టీడీపీ తెలంగాణలో కూడా పాగేయాలని చూస్తున్నాడు, తెలంగాణలో మళ్ళీ రాజకీయ శక్తి ఎదుగుదామని నిన్న మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. రమ్మనండి, రమ్మనండి, ఎవరైనా రావచ్చండి, ప్రతిపక్షంగా ఎవడైనా రావచ్చు, ఎవడైనా పార్టీ పెట్టచ్చు, రమ్మనండి, ఎవడొద్దన్నాడు? ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవాలి, అది కదా ముఖ్యమైంది. అది ఎలా నోటిఫికేషన్ జారీ చేస్తారండి? ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోకి వచ్చిన డబ్బంతా 100,000 కోట్ల డబ్బు, బయట నుంచి సెంటర్ నుంచి వచ్చిన డబ్బు. అసలు స్టేట్ పరిధి దాటిపోయింది కదా ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు స్టేట్ లెవెల్లో ఉందా, స్టేట్ పరిధిలో ఉందా? 100,000 కోట్ల రూపాయలు బయట నుంచి వచ్చి, సెంట్రల్ ఫండ్ కదా ఇది. మరి అలాంటప్పుడు ఇది స్టేట్ జ్యూరిస్డిక్షన్ ఎలా అవుతుంది? ఎవరు రుణాలు ఇచ్చారండి? దేవుడు ఇచ్చాడా పైన నుంచి? అంత అనుగ్రహం ఉందా ఆయనకి?
నిన్న మొఖం చూస్తే కనిపిస్తుందా మీకు అట్లా? ఆన్ పేపర్ ఉన్నాయి, నబార్డ్ ఇచ్చింది, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చింది, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఇచ్చింది, పిఎన్బి కన్సార్టియం ఇచ్చింది. ఆన్ పేపర్ ఉంది ఇదంతా. నేనే ఊహించుకొని కల్పించుకొని రాత్రి నిద్రపోతే నాకు కలుచి చెప్తున్నది కాదు ఇది. దిస్ ఇస్ ఆల్ ఆన్ పేపర్. మరి ఇది సెంట్రల్ జ్యూరిస్డిక్షన్లో పడుతుంది కదా, స్టేట్ జ్యూరిస్డిక్షన్ ఎలా అవుతుంది? అమ్మా మనిషి అన్నవాడు ఆశాజీవి, నేను కూడా ఆశాజీవిని. ఎంక్వైరీ జరుగుతుందని అనుకుందాం. కాళేశ్వరం మీద అవినీతి ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా బయటపడాల్సింది. మనిషి అన్నవాడు ఒక అబద్ధం చెప్తేనే ఏదో ఒక పూట పట్టుబడతాడు. ఇంత అవినీతి జరిగితే పట్టుబడ్డా? తప్పకుండా పట్టుబడతాడు కేసీఆర్ సార్. ప్రజలు, తెలంగాణ ప్రజలు ఉమ్మేసేంతగా పట్టుబడతాడు కేసీఆర్ సార్, నాకు ఆ నమ్మకం ఉంది. అంతేకాదు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్, ఈ దిక్కుమాలిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది అని చెప్పిన ప్రాజెక్టు ఇవ్వకపోగా, 1 లక్ష ఎకరాలకు కూడా ఇవ్వకపోగా, ఈరోజు ఎన్నో ప్రాంతాలకు ఇది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్నారాము, ఈ బ్యారేజీలన్నీ కలుపుకుంటే ఎంతో బ్యాక్ వాటర్ ద్వారా 1000 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి. నీళ్లు ఇచ్చింది లేదు, అవసరమైన చోట సాగునీళ్ళు ఇచ్చింది లేదు, అవసరం లేని చోట మీ దిక్కుమాలిన ప్లానింగ్ వల్ల, బ్యాక్ వాటర్స్ వల్ల 1000 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి. ఎంతోమంది ఇల్లులు కోల్పోయారు. ఒక్క రూపాయి అయినా నష్టపరిహారం ఇస్తాము అని ఒక్క రోజన్నా మీరు ఒక కుటుంబాన్నైనా ఆదుకున్నారా? ఇది ఎక్కడ దిక్కుమాలిన పాలన అని అడుగుతున్నాం. ఇప్పుడు మన రాష్ట్రంలో సరిపోలేదని పక్కన మహారాష్ట్ర వాళ్ళు, సిరోంచా వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నారు. మన ప్రాజెక్టు వల్ల వాళ్ళ ల్యాండ్లు కూడా ముంపుకు గురవుతున్నాయి. ఏం సమాధానం చెప్తాడు కేసీఆర్ సార్? ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు సార్? మీరు బుద్ధుండాలి కదా. అసలు కేసీఆర్ గారు ఎక్కడున్నాడండి? మన రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే ఇన్ని సమస్యల మీద ఎందుకు మాట్లాడడం లేదు కేసీఆర్ సార్? ఎప్పుడూ రాజకీయాలేనా? ఉంటే ఫామ్ హౌస్లో ఉండాలి, లేకపోతే రాజకీయాలు చేయాలి, ఇంతేనా? ప్రజలు కాదా మిమ్మల్ని ఎన్నుకున్నది? మీరు ప్రజల కోసం కాదా ఉన్నది? మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, ఈ యంత్రాంగం అంతా ప్రజల కోసం కాదా ఉన్నది? మీకేమైనా రాసి చేసిండ్రా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఇది మీరు ఏలుకోండి అని? ఇది ఎక్కడ పోకడి? ఇది రాజుల పోకడి, ఇది దొరల పోకడ కదా. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం. అసలు ఈరోజు మోడీ గారు రేపు మన రాష్ట్రానికి వస్తున్నారు, కేసీఆర్కు ఎదురెళ్లే ధైర్యం ఉందా? ఇన్ని సంవత్సరాలు డ్యూట్లు పాడుకున్నారు కదా ఇద్దరు కలిసి ఆడుతూ పాడుతూ. ఇన్ని సంవత్సరాలు మీరు బాగున్నారు, ఇప్పుడు ఎదురెళ్ళి మన సమస్యల గురించి మాట్లాడాల్సిన అవసరం కేసీఆర్కు లేదా? డివెట్లు పాడుకున్నంతకాలం ఎలాగో మాట్లాడలేదు, ఎలాగో ఒక ప్రశ్నకు సమాధానం లేదు, ఒక ప్రాజెక్టు తెచ్చుకుంది లేదు, విభజన హామీలు అమలు చేయింది లేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చింది లేదు. అయ్యా కేసీఆర్ నేను రుణమాఫీ చేయలేకుండాను, కనీసం నువ్వన్నా రుణమాఫీ చేయయ్యా అని అడిగింది లేదు. ఇప్పుడు చెడిందో ఏమైందో మనకు తెలియదు, కనీసం ఇప్పుడైనా అడుగుతాడు అనుకుంటే ఇప్పుడు ఎదురెళ్ళే ధైర్యం లేదు. పిల్లిలాగా దాక్కుని తిరుగుతున్నాడు కదా కేసీఆర్ సార్. ఎందుకు అని అడుగుతున్నాం. మీకు సిబిఐ అంటే భయమా, ఈడీ అంటే భయమా, ఎన్క్వైరీ అంటే భయమా? మీకు ఎందుకు దాక్కుని తిరుగుతున్నారు? మీకు దమ్ముంటే మోడీకి ఎదురెళ్ళాలి కదా. ఎదురెళ్ళి బాగున్నప్పుడు అడగని ప్రశ్నలు కనీసం ఇప్పుడన్నా అడగండి. మా విభజన హామీలు ఏమైనా అని అడగండి, మా బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనా అని అడగండి. ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు, ఒక్కటి మీరు చేసింది లేదు, ప్రజల పక్షాన నిలబడింది లేదు. మరి మీరు ఎందుకు ముఖ్యమంత్రిగా ఉన్నట్లు? దయచేసి రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేసుకుంటే మన రాష్ట్రం ఎంతో బాగుపడుతుంది.